కంటిన్యూ చేస్తే మంచిదా చేస్తే మంచిదా చేస్తే మంచిదా అండి చేస్తే మంచిది కంటిన్యూ చేస్తా ఏ విధంగా అంటారు ఎందుకంటే జనాలు బాగా పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు కదా దానివల్ల ఇలా చేస్తే చాలా బాగానే ఉంటుంది కాకపోతే మేము ఆటోలు తిప్పుకునే వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం ఏంటంటే జనాలు ఎక్కించుకోకూడదని మేము చేయాలని చెప్పి చేస్తున్నాం కాకపోతే మేము ఈ రోజు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళం ఆటో తోలుకుంటే ఏదో 400 500 వస్తాయి ఆ ఉపాధి అనేది పోయింది మాకు ఇక్కడ కాయలు అమ్ముకుంటుంటే ఇక్కడ కొంచెం నీసెన్స్ అవుతుంది టైంకి రావాలి వెళ్ళిపోవాలని కాకపోతే మేము కూడా పోలీసులకు చెప్పినట్టు మేము కూడా వినాలి కాకపోతే తప్పదని ఏంటంటే గవర్నమెంట్ మా వాళ్ళంటే వాళ్ళు కొంచెం చూసి కొంచెం చేస్తే బాగుండిద్ది మన గవర్నమెంట్ మనిషికి రేషన్కి మొత్తం ఇచ్చారు కాకపోతే అది మాకు నచ్చల ఎందుకంటే ఇంటి అద్దెలు 5000 4000 ఇంట్లో ఫ్యామిలీ అనేది 5 4 ఉన్నారు అది పోషించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నిన్న మొన్న వచ్చాం తోలుకు ఏదో 200 300 వస్తాయని ఇక్కడికి వచ్చినాక పోలీసు వాళ్ళు ఏమో తీసేయాలి అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి చేయాలన్నా మాకు చేయాలన్నా ఇంట్లో నిశ్చయం ఇంట్లో ఎలా పోయినా 200 300 లేనిది జరగదు ఏంటి చాలా ఇబ్బంది పడుతున్నాం రోజు కూలీ తెచ్చుకునే వాళ్ళం ఏమన్నా మాకు సొంత ఇల్లు అంటే ఏమి లేవు ఈ అది కాక ఇల్లుగలు ఈ డాటం పెట్టినాక ఏంటి అద్దెలు అడుగుతూనే ఉన్నారు ఏంటి చాలా ఇబ్బంది అయిపోతుంది లేదండి ఒక నెల ఆగండి అంటే లేదు బాబు మీరు నెల కాదు మీరు ఇస్తేనే కదా మేము ఇంటి పనులు అవి అన్నీ కట్టేది లేకపోతే మేము ఎలా కడతామని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు లేకపోతే కొంత ఇప్పుడు ఏంటంటే ఇది జరిగినాక ఎక్కువగా సాయిబులు చేశారని చెప్పి న్యూసెన్స్ వస్తుంది సాయిబులు ఎవరో ఒకరు తప్పు చేశారని చెప్పి ఇల్లులు కాల్ చేయమంటున్నారు ఉన్నటువంటి ఇల్లులు కాల్ చేయాలంటే ఇల్లులు ఎవరు ఇరు చాలా ఇబ్బంది పడుతున్నాం నేను మా ఏరియాలో అయితే మా సాయిబులు అందరూ ఉంటాం కదా అందరం కలిసి ఉంటాం ఏంటి వాళ్ళు ఏమంటే మీ వాళ్ళు వచ్చింది ఇల్లులు కాల్ చేయమన్నారు మా ఎందుకు మా ఇల్లు గల్లలో చెప్పారు ఇల్లు కాల్ చేయమని ఎలా ఇల్లు ఖాళీ చేస్తామండి ఉన్నట్టుండి ఇంట్లో ఏమో పిల్లలు ఉంటారు ఎలా ఖాళీ చేస్తాం ఎవరు తప్పు చేశారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూడాలంటే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ అలాంటి వాళ్ళు మనం యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే తప్పు చేస్తారు అది అనుకోకుండా జబ్బు అనేది వచ్చింది ఎవరు చేసిన జబ్బుకి మేము బాధ్యులం కాదు కదా అందరు బాధ్యులం అలాంటి వాళ్ళని చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కాల్ చేయమని చెప్తున్నారో అలాంటి వాళ్ళమైనా కఠినంగా వాళ్ళమైనా యాక్షన్ తీసుకోవాలి మేము ఏమైనా చదువుకొని లేకపోతే నెలకు 15000 20000 జీతాలు వచ్చే వాళ్ళం ఏం కాదు ఏదో ఆటో తోలుకున్న వాళ్ళం ఇది సొంత బండి అయితే కాదు ఏంటి ఈ బండికి 500 రూపాయలు వేయాలి తోలినా తోలపోయినా ఏంటి ఈ అమ్ముకుంటే ఏదో 200 వస్తాయి ఇంటికాడ ఉంటే ఏమో ఏం తోచదు ఇంట్లో పిల్లలకి వాళ్ళు కానీ పాలు ప్యాకెట్లు కానీ ఏదో ఒకటి చేయాలి ఇంట్లో ఇళ్ళ కాడేమో పాలు ప్యాకెట్ 30 రూపాయలు ఉన్నది 35 రూపాయలు 32 రూపాయలు అమ్ముతున్నారు పెంచి బ్లాక్లు అమ్ముతున్నారు కందిపప్పు ఇవన్నీ చాలా డబుల్ రేట్లు అమ్ముతున్నారు ఈ చిన్నదాని పెద్దదాన్ని గవర్నమెంట్కి చెప్తే ఉండదు ఏంటి వాళ్ళు వచ్చేటానికి షాపులు ఎవరు ఇలా దింపుతున్నారు మళ్ళీ దొంగతనంగా సొందల్లో గల్లుల్లో అమ్ముతున్నారు ఇది అంతా కరెక్ట్ కాదు కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సొందల్లో గల్లుల్లో తిరిగి వాళ్ళని ఎందుకు అమ్ముతున్నారా అని చెప్పేది నిలదీయాలని చెప్పి మా వైపు నుంచి వాళ్ళు చెప్తున్నాను సార్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ వైపు నుంచి యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నాం మాకన్నా సొంత ఇల్లు కాదు కదా సార్ రోడ్డు మీద తిరుగుతున్నాం కాళ్ళలో చెప్పులు లేకుండా ఈ మతం చేసేది దేనికి ఇళ్ళలో భార్య పిల్లలు పెంచుకుంటానికే కదా అలాగా కొంచెం గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కొంచెం చేస్తే చాలా బాగుండిద్ది అని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగా గవర్నమెంట్ అయితే బాగుంది దాని అప్డేషన్ ఏం లేదు మొన్న రేషన్ ఇచ్చారు 1000 రూపాయలు ఇచ్చారు ఆయన 1000 రూపాయలు ఇచ్చాడా లేదో 2 రోజులు గ్యాస్ అయిపోయింది గ్యాస్ 800 రూపాయలు అంట మేము 600 650 రూపాయలు అనుకున్నాం 800 రూపాయలు అంట బండి తెచ్చేసిన పైన తెచ్చి వేసినందుకు 30 రూపాయలు అంట ఈ పరిస్థితుల్లో 30 రూపాయలు వాళ్ళకి ఎలా ఇస్తామండి తగ్గించి ఇస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా బాగుంటుంది లేకపోతే మాలాంటి వాళ్ళు బతకలేము కదా సార్ దాని గురించి కొంచెం బాగా చెప్తే గవర్నమెంట్కి కొంచెం యాక్షన్ తీసుకుని చేస్తే బాగుంటుంది గ్యాస్ బండ్ కానీ కొన్ని చూసి ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ అయితే బాగుంది మాకు నచ్చింది ఓకే సార్ థ్యాంక్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి